ప్రత్యర్థుల మీద మాటల యుద్దం బాగానే ఉంటుంది కానీ దానికో పరిమితి ఉంటుంది తాజాగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేస్తున్న సెటైర్ల వర్షం ఇప్పటికీ ఓకే అయినా రానున్న రోజుల్లో ఏమాత్రం తేడా కొట్టినా నోరు విప్పే అందుకు కూడా ఛాన్స్ ఉండదని ఆయన మద్దతుదారులు తెగ ఆందోళన చెందుతున్నారు పోటాపోటీగా సాగిన ఎన్నికల నేపథ్యంలో విజయం ఎవరిదన్న విషయం మీద నెలకొన్న ఉత్కంఠ అంతా ఇంతా కాదు ఎవరికి వారు గెలుపు ధీమాను ప్రదర్శిస్తున్న వేళలో విజయం ఎవరిదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది మరో ఐదు వారాల్లో ఎన్నికల ఫలితం అప్పటి వరకు కొన్ని మాటల్ని దాచిపెట్టుకుంటే మంచిదన్న విషయాన్ని దేవినేని మిస్ అవుతున్నారు అధినేత మనసు దోచుకోవడానికి ఉత్సాహంగా మాట్లాడుతున్న ఆయన ప్రత్యర్థులపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్న భావన అంతకంతకు ఎక్కువ అవుతోంది పసలేని మాటలు మాట్లాడుతూ తన ఇమేజ్ ను తగ్గించుకునేలా దేవినేని తాజా మాటలు ఉంటున్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ పీకేను ఉద్దేశించి దేవినేని ఇటీవల కాలంలో తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు మూడు వందల కోట్లు తీసుకున్న ఆయన జగన్ చేతిలో నేమ్ ప్లేట్ పెట్టారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైఎస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అని ఉన్న నేమ్ ప్లేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే ఈ నేమ్ ప్లేట్ మార్పింగ్ చేసిందా నిజమైనదా అన్నది తెలియదు కానీ దేవినేని మాత్రం ఆ నేమ్ ప్లేట్ ను జగన్ కు పీకే ఇచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ కు చివరకు మిగిలేది నేమ్ ప్లేట్ అంటూ ఎక్కేసం చేశారు దేవినేని మాటలు టీడీపీ వర్గాలకు సంతోషాన్ని ఇవ్వటం ఖాయం ఎందుకంటే ఆయన మాదిరి కనీసం మాట్లాడేవారు ఆ పార్టీలో తెలిసిందే అయితే యుద్దానికి ముందే అస్త్రశస్త్రాల్ని ఉపయోగించేస్తే వారు మొదలయ్యాక ఉత్త చేతులతో ఉండిపోవాల్సిన పరిస్థితి ఎన్నికల్లో గెలిస్తే దేవినేని మాటలు గొప్పగా అనిపిస్తాయి కానీ లెక్క తేడా వస్తే ఇప్పుడింతలా చెలరేగిపోతున్న దేవినేని మళ్లీ నోరు విప్పడానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ పవర్ లోకి రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా వెల్లువెత్తుతున్న అంచనాల నేపథ్యంలో అనవసర వ్యాఖ్యలు చేసి ఆయాసపడితే రేపొద్దున ఫలితాలు వేరుగా ఉంటే నోరు విప్పలేని పరిస్థితుల్లో దేవిని ప్రతిపక్ష స్థానంలో కూర్చునే బాబుకు అండగా నిలవాల్సిన వేళ పాత తప్పులకు సమాధానం చెప్పే ఇబ్బందికర పరిస్థితిని దేవినేని తొందరపడి కొని తెచ్చుకోవడంలో అర్థం లేదు ఈ చిన్న లాజిక్ దేవినేని మాస్టర్కి ఎందుకు తట్టడం లేదంటారు